ఇప్పుడు మనం మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద ఎస్సీడీ అధికారులు తనిఖీలు చేశారు. 23 కేజీల వెండి బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే కొంత నగదు కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక మరిన్ని అప్డేట్స్ మనకు అందించడానికి మా ప్రతినిధి రామాంజనేయులు ఉన్నారు. రామాంజనేయులు చెప్పండి, అసలు అక్కడ ఏం జరుగుతుంది? ప్రియాంక, కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి బార్డర్ చెక్ పోస్ట్ అంటే ఏపీ తెలంగాణకు సంబంధించి అంతరాష్ట్ర చెక్ పోస్ట్ ఉంది. ఇక్కడ నిత్యం స్టెప్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ తనిఖీల్లో భాగంగా ఈరోజు అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి తమిళనాడుకు వెళ్తున్నటువంటి ఒక ప్రైవేట్ బస్సులో భారీగా వెండి బిస్కెట్లు అలాగే నగదు కూడా పట్టుకోవడం జరిగింది స్టెప్ అధికారులు. వెండి అయితే దాదాపు 23 కేజీల వెండి అలాగే నగదు 11,28,000 నగదు కూడా పట్టుకున్నట్లు స్టెప్ అధికారులు అయితే సమాచారం ఇచ్చారు. అయితే మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ బార్డర్ చెక్ పోస్ట్ లో గత కొంత కాలం నుంచి కూడా అంటే ఎటువంటి బిల్లులు లేకోకుండా ఈ జీరో దందాతో వెండి అంటే వెండి కావచ్చు, బంగారు కావచ్చు, నగదు కావచ్చు, ఈ ముఠా అనేది ఎప్పుడు కూడా జీరో దందాలో ఈ వ్యాపారం అనేది చేస్తుంది. ఈ నేపథ్యంలోనే సెప్ అధికారులకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈరోజు భారీగా 23 కేజీల వెండి అలాగే 11,28,000 రూపాయలు నగదు కూడా పట్టుకున్నారు. వీటికి సంబంధించి ఎటువంటి ఆధారాలు చూపించకపోవడంతో అశోక్ అనే వ్యక్తిని కూడా పట్టుకొని అతనిపై కేసు నమోదు చేసి ఈ పట్టుకున్నటువంటి వెండి అలాగే నగదును కూడా కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్ కు అప్పగించిన పరిస్థితి అయితే ఉంది ప్రియాంక. థ్యాంక్ యూ రామాంజనేయులు. ఏ 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